శంకర్ గారు, సుజాత గారిని నేను కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నాను. పొలిటికల్గా ఆవిడ మాట్లాడటం కానీ లేకపోతే డిబేట్స్లో మాట్లాడేటప్పుడు బాధ ఇచ్చేటప్పుడు చాలామంది మగవాళ్ళే భయపడతారు సుజాత గారి డిబేట్లో మాట్లాడాలి అంటే. అమ్మో సుజాత గారు అయ్యవాళ్ళ అని చెప్పేసి అంత మాట్లాడే ఆవిడ, అంత స్ట్రాంగ్గా ఉండే ఆవిడ. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన ఒక పావు గంటలోనే 2 సార్లు ఏడ్చారు. అంటే బయట చూసిన వాళ్ళకి ఎవరికి అర్థం కదా ఆవిడ ఎంత ఎమోషన్ పర్సన్ అనేది. బట్ ఇందాకన్నట్టు ఒక పావు గంటలోనే 2 సార్లు ఆవిడ ఎమోషన్ అయ్యారు అంటే ఇంట్లో ఎలా ఉంటారు ఆవిడ? నిజంగా ఎమోషనల్ పర్సన్? ఏమైనా ఎమోషన్ అయిపోతుంది తొందరగా అయిపోతుంది. సో పెళ్ళైన కొత్తలు ఇలాంటివి ఏమైనా మీరు ఆవిడ దగ్గర నుంచి ఫేస్ చేశారా? ఇట్లనే వెంటనే మీరు ఏమైనా అనగానే ఎడవటం లేదండి, అప్పట్లో లేదు. స్లోలీ అంటే బాండింగ్ పెరుగుతున్న కొద్ది ఎమోషన్స్ ఎక్కువ. ఒకటి బాధ్యతలు తొందరగా వచ్చాయి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియదు, తెలియకుండా బాధ్యతలు 1/1 వచ్చేసాయి బాధ్యతలు. తర్వాత పిల్లలు పెంపకము ఎంత పనులు ఉన్నా కూడా మన రెస్పాన్సిబిలిటీ డిఫరెంట్గా ఉంటుంది కదా. మన పిల్లలు మన రెస్పాన్సిబిలిటీ. అందులో కూడా 3 పిల్లల్ని కూడా తాండూరులో కాకుండా మళ్ళీ హైదరాబాద్లో కూడా చదివించడము అన్నీ అలా 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 మళ్ళీ ఇంకా ఫ్యామిలీ అన్నాక డివైడ్ తప్పకుండా అవుతారు. అన్నదమ్ముళ్ళు ఉన్న చోట తప్పకుండా వాళ్ళు కూడా 3 బ్రదర్స్ కాబట్టి డివైడ్ కావడము. డివైడ్ అయ్యాక అక్కడ మళ్ళీ ఆయన అలోన్ అయిపోవడం బిజినెస్కి. ఒక 25 ఇయర్స్ అయింది అనుకుంటాను ఆయనకి నేను సపోర్ట్ చేస్తున్నాను, బిజినెస్ సపోర్ట్ చేస్తున్నాను. అలా ఇంకా ఒకటి 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 తెలియకుండా అనుకోకుండా అన్ని బాధ్యతలు వచ్చేసినాయి. అందులో మా అత్తగారు బాగా సపోర్ట్ అండి మాకు, సపోర్ట్ బాగా. డెఫినెట్గా ఆవిడ ఇందాక అదే అన్నారు, మీ ఫ్యామిలీ నుంచి కానీ ఆవిడ ఫ్యామిలీ నుంచి కానీ ఆ సపోర్ట్ లేనిది. రాజకీయాల్లో కానివ్వండి, పిల్లల్ని పెంచడంలో కానివ్వండి, మీ బిజినెస్లో హెల్ప్ చేయడం ఇవన్నీ కూడా అంత ఈజీ అవ్వతాయి ఎవరికైనా కూడా అటు మహిళలుగా ఉన్నప్పుడు. సో పిల్లల బాధ్యత ఎక్కువగా ఎవరు తీసుకునేవారు? ఎందుకంటే ఆయన బిజినెస్ పరంగా బిజీగానే ఉంటారు అండ్ మీరు పొలిటికల్గా ఉంటున్నారు, అంతకుముందు కూడా మీరు చిన్న వయసులోనే మహిళా ప్రెసిడెంట్గా అయ్యి ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు కాబట్టి పిల్లల బాధ్యత ఎక్కువగా ఎవరు తీసుకునేవారు? ఆయన ఓన్లీ ప్రేమని చేస్తాడు, బాధ్యత నిజంగానే అది ట్రూత్. బాధ్యతలు అనేది అంటే నేను అంత చిన్న వయసులో పెళ్ళైనా కూడా బాబు పుట్టాక నాకు ఎట్లా అంటే ఇప్పటి వరకు మా 3 పిల్లలు మంత్లీ ఎగ్జామ్ అయిన ప్రోగ్రెస్ కార్డులు వాళ్ళు రాసిన పేపర్స్ కూడా నేను అలాగే సేవ్ చేసుకొని అలాగే భద్రపరచుకుంటా. నాకు అది ఒకటి ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పటి వరకు కూడా ఇంకా నా మనవడి పేపర్లు నా కొడల దగ్గర ఉన్నాయో లేవో నాకు గుర్తులేదు, కానీ వాళ్ళు రాసిన పెన్సిల్ పెన్ను బుక్ వాడు చిన్న పెద్ద బాబు కానీ చిన్న బాబు కానీ వాళ్ళని చిన్న తొక్కిన సైకిల్ కాడి నుంచి అట్లా అన్నీ మాకు అలా పెట్టుకోవడం ఇష్టం అనమాట. పిల్లలు అన్నీ అట్లా సేవ్ చేసుకొని ఒక పెద్ద కబోర్డ్ నిండిపోయినాయి పిల్లలు అన్ని ఊర్లో. తాండూరులు అలాగే ఉన్నాయి వాళ్ళ ప్రోగ్రెస్లు. వాళ్ళకి హాస్పిటల్ తీసుకెళ్ళిన చిన్న అంటే ప్రిస్క్రిప్షన్ కూడా అలాగే దాచిపెట్టుకుంటాను నేను. అట్లా అన్నీ అంటే అదొక మెమరీ అనుకోండి, అదొక మనకన్నీ లైఫ్లో అన్నీ ఉంటాయి కదా, అట్లా ప్రతిదీ దాచిపెట్టుకోవడం అలవాటు. అంటే నేను వేస్ట్గా ఏం పెట్టుకోను అవి మాత్రం అలా దాచిపెట్టుకోవడం. నాకు అనవసరంగా అవి ఇవి ఇవి చెత్త చెత్త నింపుకోవడం ఇష్టం ఉండదు, కానీ అలాంటివి మాత్రం మెమరీస్ కదా. ఓసారి నేను మా 3వ బాబుకి భవన్స్లో జాయిన్ చేయడానికి వెళ్ళాను. వెళ్తే ప్రిన్సిపల్ మేడం ప్రోగ్రెస్ మామూలుగా జాయినింగ్ కోసం అని వెళ్ళాము ఇంటర్వ్యూకి. వెళ్ళిన తర్వాత అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏముందండి ప్రోగ్రెస్లో ఏ మీరు అక్కడ మేనేజ్ చేసి బా 3 పిల్లలు బాగా చదువుతారనమాట. సో బాబు బాగా 1st 2nd రాకపోతే నేను యాక్సెప్ట్ చేసేదాన్ని కాదు, అట్లీస్ట్ 2nd అన్నా రావాలి. చిన్న బాబు బాగా చదువుతుంటే సో వాళ్ళది ప్రోగ్రెస్ రిపోర్ట్ ముందు పెట్టిన తర్వాత 4th స్టాండర్డ్లో ఏముంది మేనేజ్ చేసుకొని తీసుకురావచ్చు కదా అని అంటే నేను అప్పటికే మొత్తం బండిల్ అన్నీ తీసుకున్నాను అన్నీ చూసి. అంటే ఇప్పుడు నాకు ఆ తర్వాత నాకు గుర్తొచ్చింది ఇలా సేవ్ చేసుకోవడం ఒక్కొక్క అందుకు కూడా మంచిది కదా. కానీ అన్ని మంత్లీ టెస్ట్ నుంచి వాడు చదివిన 4th స్టాండర్డ్ వరకు అన్నీ తీసి చూపించాను. షాక్ అయినారు ప్రిన్సిపలే, అసలుకి ఇన్ని స్టోర్ చేసి పెట్టుకున్నారా మీరు అని రమాదేవి మేడం గారు అన్నారనమాట భవన్స్లో ఆ రోజు. అంటే నేను ఇది జెన్యున్ రిపోర్ట్ అని చూపించడానికి వాడు రాసిన ప్రతి టెస్టులో అంటే మంత్లీ టెస్ట్ పేపర్లు కానివ్వండి యాన్యువల్ రిపోర్ట్ వరకు అన్నీ 4th స్టాండర్డ్ వరకు వాడిది తీసుకొని వెళ్తే రమాదేవి మేడం షాక్ అనమాట. ఇమీడియట్గా సీట్ శాంక్షన్ చేసేసారు, వాడికి సీట్ ఇచ్చేసారు.
దాచుకోవడం మంచిది, దాచుకోవడం ఒక అందుకు మంచిది మెమొరీ కోసం కూడా. అంటే మార్క్స్ తక్కువ వస్తే నాతో సిగ్నేచర్ చేసుకునే వాళ్ళు, మార్క్స్ మంచిగా వస్తే ఆమెతో. ఓకే, చాలా తెలియగలరు పిల్లలు. అదే కదా, ఇప్పటికి కూడా అలాగే తక్కువ వచ్చిన ఆయన ఏమన్నారు కాబట్టి ఆయనతో సైన్ చేయండి. ఆయన బిజినెస్ లో బిజీగా ఉంటారు కదా, వెళ్ళి పప్ప పప్ప ఒక సిగ్నేచర్ అని అంటే అర్థమైపోయింది. ఓకే, మమ్మీకి చెప్పొద్దు అట్లా.